విషయం ఏంటంటే ఇప్పుడు అంటే మనం జనరల్గా ఇప్పుడు చూసుకున్నది ఏంటంటే ఇప్పుడు సినిమా మోజుతో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళ నుంచి వచ్చేసేయటం, ఇక్కడ ఎవరో కనపడితే వాళ్ళకి ఆన్లైన్లో డబ్బులు కొట్టి ఆ తర్వాత మేము డబ్బులు మోసపోయామని చెప్పి రావడం, బేసిక్గా అసలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిపైన యాక్ట్స్ ఉంటాయి సార్. యాక్చువల్గా అది అసలు జనరల్ చీటింగ్ కదండి. 420 కింద ఫస్ట్ 7 ఇయర్స్ పనిష్మెంట్ అది. ఓకే, సో ఇట్ ఈస్ 100% 420 కేసు. 420 ఓకే, 100% 420 ఓకే. తర్వాత వ్యక్తి ఐడెంటిఫై చేయలేరు. సో ఈ ఫ్రాడ్స్టర్స్ అలా నేమ్స్ మార్చుకునే అవకాశం కూడా ఏమైనా ఉంటుంది అంటారా ఆ సిమ్స్ లో? అంతే సార్, అది ట్రూ కాలర్ మీద నమ్మకూడదు. మనం ఏది పెడితే అది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను టీఎంఎన్ పెట్టుకుంటే టీఎంఎన్ వచ్చేస్తుంది. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేసి కాల్ చేస్తే అదే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాల్ చేస్తుంది అనేసి చెప్పి నేను బ్యాంక్ మేనేజర్ అని పెట్టుకున్నాను అనుకోండి, బ్యాంక్ మేనేజర్ అని వస్తుంది. ఎస్బీఐ అంటే ఎస్బీఐ దగ్గరికి వచ్చే కంప్లైంట్లు అందరు చాలా వరకు ట్రూ కాలర్ లో కూడా అదే మేనేజర్ నెంబర్ వస్తుంది సార్. ఎస్బీఐ మేనేజర్ అంటుంది, లేకపోతే ఆర్బీఎల్ మేనేజర్ అంటున్నారు, ఏటీఎం కార్డు డిపార్ట్మెంట్ అనేసి ఉన్నది అనేసి మేము నమ్మినాం అనేసి అంటే. సో అది ట్రూ కాలర్ అనేది కరెక్ట్ కాదు, అందులో వచ్చే నేమ్లు అన్ని ఫేక్ ఉంటాయి, కరెక్ట్ నేమ్స్ ఉండవు. సో దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా జాగ్రత్తగా. ఓకే, సో చాలా చక్కని విశేషాలు మా ప్రేక్షకులకి చెప్పారు సార్. అండ్ వ్యూయర్స్ విన్నారు కదా సార్, ప్రశాంత్ సార్ చెప్పినట్టు డెఫినెట్ గా మీరు ఈ యొక్క ఏవైతే జాగ్రత్తలు పాటిస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను ఇందాక చెప్పాను మీరు. సో డెఫినెట్ గా మీరు బారిన పడరు, అంటే మన ఫ్రాడ్స్టర్స్ బారి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలనేది ప్రశాంత్ సార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మటుకు ఉపయోగపడిందండి మనందరికి. సో డెఫినెట్ గా ఈ యొక్క ఇవి కూడా పాటిస్తే నాకు తెలిసి ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ నుంచి తప్పించుకోవడమే కాకుండా మీ డబ్బులు మీ బ్యాంకులో హ్యాపీగా సేఫ్గా ఉంటాయి. సో మనం మరోసారి సైబర్ టీమ్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ప్రశాంత్ సార్ గారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పెద్దికేశ్వర్ అండ్ హ్యావింగ్ రెడ్డి. థ్యాంక్ యూ. హావియర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ టుడే వీఆర్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రశాంత్ సార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే అండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, ప్రశాంత్ సార్ కి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది డెఫినెట్ గా ప్రజలకు చాలా మటుకు ఉపయోగపడుతుంది. మన వ్యూయర్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కూడా చాలా మటుకు కామెంట్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఒకసారి కనుక మనం ఒక క్లీన్ గా చూస్తే రీసెంట్ గా అంటే అవేర్నెస్ అనేది ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు నేను చెప్పడం కాదు, లైవ్ లో నేను సార్ ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ యొక్క ఫోన్ లో మనం అది వినడం కూడా జరుగుతుంది, లైవ్ లో నేను మీకు చూపిస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. సార్ చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఇచ్చే అవేర్నెస్ వీడియోస్ వల్ల చాలా మటుకు అవేర్నెస్ రావడం జరుగుతుంది, అలాగే అది పక్కా ప్రూఫ్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మీ ఫోన్ లో కూడా ఉండడం జరిగింది అది. సో మా వ్యూవర్స్ అందరికి కూడా ఒకసారి లైవ్ లో వినిపిద్దాం. అంటే ఒక ఫ్రాడ్స్టర్ ఒక మహిళని ఏ రకంగా చీట్ చేద్దాం అనుకున్నాడు, అండ్ తనకి అవేర్నెస్ వచ్చి తను ఏ రకంగా తను ఆ ఫ్రాడ్స్టర్ ని నమ్మకుండా చేసింది అనేది మనం ఒకసారి సార్ ఒకసారి వినిపిద్దాం సార్. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే అండి, ఈ అవేర్నెస్ వీడియోస్ వల్ల డెఫినెట్ గా ఉపయోగం ఉంది. సో డెఫినెట్ గా మీరు అందరూ ఏదైతే ఈ అవేర్నెస్ తెలుసుకున్న తర్వాత మాక్సిమం ఎవరు బారిన పడకూడదు అని చెప్పే ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఏటీఎం కార్డు పై నెంబర్ చెప్పాలా? ఆధార్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ చెప్పండి. ఆధార్ కార్డు ఉంది? ఆధార్ కార్డు ఉంది. యస్ మేడం, నంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాలి మీకు? ఓకే మేడం, చెప్పండి. ఏ బ్యాంక్ మేనేజర్ను? మరి ఏ బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంది? నువ్వు ఏ బ్యాంక్ నుంచి నా ఏటీఎం కార్డు ఎందులో ఉందనే తెలియదే ఫోన్ చేస్తున్నావా? నువ్వు మేనేజర్వి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గ్రూప్ నో కాల్ చేయ మేడం. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం. నాకు ఆంధ్ర బ్యాంక్ లో ఉంది అకౌంట్. ఆంధ్ర బ్యాంక్ లో ఏటీఎం కార్డు ఉంది? ఉంది. ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉందా మేడం? ఆంధ్ర బ్యాంక్ లో ఏటీఎం కార్డు బ్లాక్ ఉందా? కేవైసీ లింక్ అప్డేట్. ఓకే మేడం, ఆధార్ కార్డు నంబర్ చెప్పండి. స్టేట్ బ్యాంక్ నుంచి అంటున్నావు, ఆంధ్ర బ్యాంక్ నీకేం అవసరం? నో మేడం, యూఆర్ కరెక్ట్ మేడం. ఆంధ్ర బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, యువర్ గ్రూప్ బ్యాంక్. ఓకే,
ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ ఇంకా విలీనం కాలేదు. నేను చదువుకున్నాను, నీలాగా చదువుకోలేదు. ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంది? ఉంది. ఎస్ మేడం, ఎస్ మేడం. ఆధార్ కార్డు నంబర్ చెప్పండి. చెప్పా, మేము అట్లా పెట్టేసే ఫోన్. సో చూసారు కదండి, మీకు లైవ్ లో ఇప్పుడు ప్రశాంత్ సార్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మనకి వాట్సాప్ లో రావడం జరిగింది ఇది. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఒక మహిళ అంటే సిస్టర్ వారు వారి యొక్క కన్వర్సేషన్ ఒక ఫ్రాడ్స్టర్ చేశారండి కాల్. ఫ్రాడ్స్టర్ కాల్ చేసి తను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేను బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతాను, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, అట్లాగే మీ పిన్ నెంబర్ కూడా చెప్పండి అని చెప్పి. బట్ వేరేజ్ ఏంటంటే, వారికి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారికి అసలు ఆ అకౌంట్ ఏదైతే బ్యాంక్ ఆయన చెప్తున్నాడో దానిలో లేనే లేదు. సో డెఫినెట్ గా ఈ యొక్క వీడియో అంటే ప్రశాంత్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియో ఇది 100% ఉపయోగపడింది పబ్లిక్ అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్ గా ఏంటంటే మా ప్రేక్షకులకి మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు, అండ్ దీనివల్ల ఆ అవేర్నెస్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏవైతే ఫ్రాడ్స్టర్స్ చేసే పనులు ఉంటాయో అవి డెఫినెట్ గా అరికట్టచ్చు. ప్రశాంత్ సార్, ఇంకో విషయం, ఇప్పుడు దీని గురించి డెఫినెట్ గా ఈ బ్యాంక్ కి సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అండ్ అవేర్నెస్ వచ్చిందని కూడా మనకి క్లియర్ గా తెలిసిపోయింది. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు ఓటీపీస్ కూడా మనం చూస్తే ఓటీపీస్ కూడా చాలా ఫాస్ట్ గా అంటే ఈ రోజుల్లో అది చాలా మేజర్ గా అయిపోయింది సార్. ఓటీపీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయలేము బేసిక్ గా. బట్ ఆ ఓటీపీ వచ్చినప్పుడు డెఫినెట్ గా చాలా మందికి ఏంటంటే ఒక కీన్ అబ్జర్వేషన్, అది వచ్చింది కాబట్టి మనం షేర్ చేసేసుకుంటాం జనరల్లీ. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఏదైనా సార్, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో క్లియర్ గా రాసి ఉంటుంది. ఓకే, దేనికోసం మెసేజ్ అంటే ఓటీపీ వచ్చింది, అది యాక్సెస్ కోసమా లేకపోతే ట్రాన్సాక్షన్ కోసమా, అది క్లీన్ గా అంటే మనం చదవాలి. ఓకే, ఆ కింద కూడా డోంట్ షేర్ ఎనీవన్ అనేసి. ఓకే ఓకే, ఆ విధంగా చూసుకొని షేర్ చేయాలంటుంది. కాబట్టి అప్పుడన్నా మీకు అది అవుతుంది ఓటీపీ ఏదైతే బ్యాంక్ వస్తుందో షేర్ చేయడానికి, డోంట్ షేర్ ఎనీవన్ అనేసి అప్పుడు ఓటీపీలో వస్తుంది. ఓకే, సో అప్పుడు మనం క్లియర్ గా మెసేజ్ ఏ మెసేజ్ అయినా కానీ క్లియర్ గా చదవాలి, మనం ఫర్దర్ ప్రొసీడ్ కావడానికి వెళ్ళాము. ఓకే, ఒకవేళ చదవకుండా ప్రొసీడ్ అయితే ఈ మోసాలకు బారిన పడాల్సి వస్తుంది సార్. ఓకే, క్లియర్ గా క్లీన్ గా చదువుకోవాలి మనం వచ్చిన మెసేజ్ ను చదివిన తర్వాత. ఆ టైంలోనైనా మనం డోంట్ షేర్ ఎనీవన్ అని కదా అనేసి రియలైజ్ అవుతాం. ఓకే, సో ఏంటంటే డోంట్ షేర్ ఎనీవన్ అని చెప్పి ఏదైతే ఉందో అది 100% అది మనం షేర్ చేసుకోకుండా పర్సనిఫైడ్ గానే ఓటీపీ అనేది యూజ్ చేయాలి. లేదు, ఒకవేళ కనుక ఫ్రాడ్స్టర్ చేతిలో కనుక ఓటీపీ వెళ్తే డెఫినెట్ గా ప్రమాదమే. అదే సార్, ఇప్పుడు అడుగుతుంటాడు అంటే మనకు టైం కూడా ఇవ్వడు. ఓకే, షేర్ చేయండి, షేర్ చేయండి విత్ ఇన్ 30 seconds, విత్ ఇన్ 20 seconds షేర్ చేయండి అంటే ఓటీపీ కదా నెంబర్ ఒకటి షేర్ చేస్తే సరిపోతుంది. దాని కింద మ్యాటర్ కూడా ఉంటుంది. ఓకే, దేనికోసం ఓటీపీ వచ్చింది అంటే ఫుల్ యాక్సెస్ ఇవ్వడానికి కూడా ఉంటాయి ఓటీపీలు, ప్లస్ ఇంకోటి పేటిఎం ఫుల్ యాక్సెస్ ఇవ్వడానికి, ట్రాన్సాక్షన్ యాక్సెస్ ఇవ్వడానికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఇవ్వడానికి ఓటీపీలు, అన్ని చాలా రకాల ఓటీపీలు వస్తాయి. ఓకే, సో అది వన్స్ ఒకసారి ఇచ్చేసినామంటే మళ్ళీ మనం స్టాప్ చేయడం ఇబ్బంది అవుతుంది, అంటే ట్రాన్సాక్షన్ చేయడం. ఓకే, మనం ఒక్కసారి ఓటీపీ షేర్ చేస్తున్నామంటే అది మెసేజ్ ఏమున్నది, కంటెంట్ ఏమున్నది, ఎవరికి షేర్ చేయకూడదు కదా అనేసి కూడా మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, అంటే అది చూడడం వల్ల. ఓకే, అట్లా ఓటీపీ షేర్ చేయడం అనేది వాదించవచ్చు. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఓటీపీ కూడా ఏదైతే వస్తుందో దాన్ని డెఫినెట్ గా క్రాస్ చెక్ చేయమని చెప్పి చెప్తున్నారు సార్. సో క్రాస్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పంపించారు ఏంటో తెలియకుండా కనుక మనం ఆ లింక్ మీద ప్రెస్ చేసి లేకపోతే ఆ ఓటీపీని కనుక మనం ఆ వచ్చిన దాన్ని కనుక మనం షేర్ చేసుకుంటే దాని వల్ల కూడా చాలా ప్రమాదం కదా. సో సార్, కొన్ని లింక్స్ కూడా ఉంటాయి సార్ బేసిక్ గా, ఆ లింక్స్ కూడా అవేదో వస్తే అంటే లింక్ టైప్ చేయమంటాడు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది వేరే సైట్ లో. సో ఈ ఆన్లైన్ లో ఈ రోజు అంటే మనం చూస్తే కనుక అంటే ఏదో గిఫ్ట్స్ వస్తాయని లేకపోతే ఒక స్పిన్నర్ వస్తుంది అని చెప్పి కూడా మనం చూస్తాము. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? అది మనం ఆన్లైన్ నమ్మచ్చు అంటారా? అది సేఫ్ కాదు సార్, ఎవరెందుకు గిఫ్ట్ తీసుకోరు ఎవరు, అది ఓన్లీ మన డేటాను కలెక్ట్ చేయడానికి, అది ఫిషింగ్ అన్నమాట, ఫిషింగ్ స్పామ్ అంతే. ఓకే, ఫిషింగ్ దానికి సంబంధించి మన డేటా, మొబైల్ నంబర్, టోటల్ డీటెయిల్స్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటారు, లేదంటే మనం మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయడానికి అది పంపిస్తారు. వాట్సాప్లో
ఫేస్బుక్లో కానీ మనకు లింక్స్ వస్తుంటాయి, మీకు క్రిప్ట్ వస్తుంది, ఇంతమందికి షేర్ చేస్తే ఇంట్లో వస్తుందంటే అన్ని డేటా క్యాప్చర్ చేయడానికి. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మీ డేటా క్యాప్చర్ చేయడం కోసం ఈ ఫిషింగ్ స్కామ్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్గా ఓటీపీ సంబంధించి కానీ లేకపోతే మన లింక్స్కి సంబంధించి కానీ జాగ్రత్తగా ఉండండి అంటున్నారు సార్. సో డెఫినెట్గా నాకు తెలిసి ఇంతకుముందు వీడియోస్లో కానీ ఇప్పుడు కానీ సార్ చెప్పేవన్నీ విశేషాలు కనుక మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే, డెఫినెట్గా మీరు ఇవి కనుక పాటిస్తే మీకు నాకు తెలిసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం మోసపోకుండా జాగ్రత్తలు అనేవి సార్ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించండి. అండ్ సార్ ఇప్పుడు మా ప్రేక్షకులందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫ్రాంక్గా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరు కానీ మనకు కాల్ చేయరు, ఎస్ఎంఎస్ పంపించారు, ఓటీపీ, కార్డ్ నెంబరు, సీక్రెట్ పిన్ నెంబర్స్ ఎవరు కూడా అడగరు. ఒకవేళ అడిగితే ఇది ఫ్రాడ్స్టర్ చేసిన పని ఉంటుంది. అదేవిధంగా ఎవరు కూడా గిఫ్ట్స్ అనేసి జాబ్స్ అనేసి కూడా ఎవరు ఆఫర్ చేయరు. మనం కావాలనుకున్నా అది చేయాలనుకున్నాం. ఓకే, is going on in Kotla Vijay Bhaskar Reddy Stadium, and we have few officers along with you. And hi sir, how are you sir? Actually you are conducting a very good program here. Almost 400 members are involved, participate chestunnaru, and really thankful to you people. Why? Because ఆల్రెడీ మనందరికి తెలుసు సైబర్ క్రైమ్కి సంబంధించి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సైబర్ క్రైమ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ మన తెలంగాణలో. సో టెల్ మీ సార్, లైక్ హౌ మెనీ టీమ్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఓవర్ హియర్? ఓకే, సో దిస్ ఈస్ 100th ఇంటర్వ్యూ ఆఫ్ యూ పీపుల్ ఇన్ అవర్ ఛానల్ సార్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఈవెన్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ యూ హ్యావ్ కండక్టెడ్ ఎవర్. సో ఇప్పుడు ఇంకా లైక్ ఎప్పుడు దీని ఎండింగ్ ప్రోగ్రామ్ ఉండబోతుంది సార్? ఓకే ఓకే, సో పార్టిసిపెంట్ అంటే లైక్ ఎవరు గెస్ట్ ఎవరు వచ్చారండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్ని యూనివర్సిటీ సార్? ఓకే, సో ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి ఏమైనా ప్రైజ్ మనీ ఇలాంటిది ఏమైనా ఉంటుందా సార్ ఫైనలీ ఎవరైనా పార్టిసిపెంట్ కి? ఓకే, 1 lakh ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వ్యూయర్స్ చూస్తున్నారు మీరు, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ హాక్థాన్ ప్రోగ్రామ్ హియర్ కండక్టింగ్. అండ్ హోమ్ మినిస్టర్ గారు వచ్చారు యాజ్ అ చీఫ్ గెస్ట్ హియర్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాట్ అవర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ సర్వీసెస్ ఎవ్రీ టైమ్, యూనో లైక్ ఒక్కటి మాత్రం మనం చెప్పుకోవచ్చు. సీ దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియాలో, అంటే మన భారతదేశంలోనే మన సైబర్ క్రైమ్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నెంబర్ వన్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఏంటంటే లైక్ న్యూ ఐడియాలజీ అండ్ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ టెక్నికల్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఓన్లీ మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కే సొంతం అండ్ ఈవెన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ. సో డెఫినెట్గా యూనో దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ టు బి వెరీ గ్రాండ్. అండ్ యూ కెన్ సీ లైక్ ఏసీపీ సార్ ఆల్సో, మిస్టర్ ప్రసాద్ సార్ ఓవర్ దేర్, అండ్ ప్రసాద్ సార్తో కూడా మనం మాట్లాడదాం. దిస్ ఈస్ లైవ్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. అండ్ యూ కెన్ సీ ఆల్ ద స్టాల్స్ అండ్ ఎవ్రీథింగ్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అని, షీ టీమ్ అని చెప్పి, భరోసా అని చెప్పి, అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టాల్ అని చెప్పి, దే హావ్ గాట్ 4 టాపిక్స్ హియర్. సో బై దట్ ఏం జరుగుతుందంటే లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బీ కంప్లీట్ అండ్ డన్ ఇన్ ఏ మేనర్, ఇన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎ మేనర్ లైక్ ది అంటే ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడమే మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక లక్ష్యం అని చెప్పొచ్చు. సో గైస్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఫర్ 100th ఇంటర్వ్యూ ఆఫ్ ఏసీపీ సార్ ఆఫ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ సార్ది కూడా ఇంటర్వ్యూ ఐ విల్ పోస్ట్ యూ వెరీ సూన్. థ్యాంక్ యూ.